మీరు తరచుగా ఫేస్బుక్ లో ఫోటోలు అప్లోడ్ చేస్తుంటారా? మీ ఫ్యామిలీ పిల్లలకు సంబంధించిన పిక్స్ ఎక్కువగా పోస్ట్ చేస్తారా? అయితే మీ అందరికీ ఇదో హెచ్చరిక, మీరు ఇక్కడ అప్లోడ్ చేసే పర్సనల్ ఫోటోలు ఇంకెక్కడో సైబర్ కేటుగాళ్లు డౌన్లోడ్ చేసే ప్రమాదం ఉంది. వాళ్లకు గనుక మీ ఫోటోలు దొరికితే అంతే సంగతులు, ఏం చేస్తారో మీరే చూడండి. ఫేస్బుక్ కొందరికి టైం పాస్, ఇంకొందరికి అడిక్షన్. టైం పాస్ కు వాడితే ప్రాబ్లం లేదు, కానీ దానికి అడిక్ట్ అయితేనే కొత్త చిక్కులొచ్చి చుక్కలు కనిపిస్తాయి. ఈ మధ్య జనాలు ఇంట్లో కంటే ఫేస్బుక్ లోనే ఎక్కువగా ఉంటున్నారు. కొందరు యూజర్లైతే వరుసగా ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఫేస్బుక్ పై దండయాత్ర చేస్తుంటారు. ఇంకొందరు ఫోటోలు పోస్ట్ చేయడాన్ని ఉద్యమంలా ఫీల్ అవుతుంటారు. గంట గంటకు ఓపెన్ చేస్తూ తాము అప్లోడ్ చేసిన ఫోటోలకు ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎవరేం కామెంట్లు పెట్టారనే దానిపై తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మరికొందరు అవతల నుంచి ఎవరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినా ఏమాత్రం ఆలోచించకుండా యాక్సెప్ట్ చేసేస్తుంటారు. ఎవరు ఏమిటి అని తెలుసుకోకుండానే చాటింగ్లు చేస్తుంటారు. ఇలాంటి వాళ్లకే సైబర్ కేటుగాళ్ల నుంచి కొత్త చిక్కులు వస్తున్నాయి. ఒక్కసారి వారికి చిక్కారో ఇక చుక్కలు చూపిస్తారు. తాజాగా సైబర్ కేటుగాళ్లు ఫేస్బుక్ వేదికగా సరికొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా వివిధ సామాజిక ఖాతాల్లో చురుగ్గా ఉంటూ ముఖ్యంగా ప్రజలు అభిమానులకు దగ్గరగా ఉంటున్న విఐపీలు, సెలబ్రిటీల పేర్లను వాడేస్తున్నారు. వారి ఖాతాల్లోని ఫోటోలు, వారు వాడే భాషను అనుకరిస్తూ ఏకంగా వారి ఫేస్బుక్ ఖాతాలకు నకిలీవి సృష్టిస్తున్నారు. ఆ నకిలీ ఖాతా ద్వారా వారి అభిమానులు కార్యకర్తలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తున్నారు. అంత పెద్దోళ్ల దగ్గర నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడంతో మరేమీ ఆలోచించకుండానే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇదే సైబర్ నేరగాళ్లకు వరమవుతోంది. ఇందుకు ఎంపీ సంతోష్ పేరుతో ఓ మైనర్ బాలుడు మోసానికి పాల్పడిన ఘటనే నిదర్శనం. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ బాలుడు ఎంపీ సంతోష్ కుమార్ జోగినిపల్లి పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా సృష్టించి హైదరాబాద్ లో ఉంటున్న బాధితుడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఇది నిజమని భావించి యాక్సెప్ట్ చేసిన బాధితుడితో నిజంగా జోగినిపల్లి సంతోష్ అనుకునేలా చాటింగ్ చేశాడు. చివరకు బాధితుడు నమ్మాడని తెలిసాక మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోని ఓ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న తన స్నేహితుడి కుమార్తెకు డబ్బులు అవసరమంటూ 2 గూగుల్ పే నంబర్లు పంపాడు. ఇది నిజమని బాధితుడు కొంత డబ్బును సదరు నంబర్లకు బదిలీ చేశాడు. తీరా ఇది మోసమని తెలిసి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఉత్తరప్రదేశ్ లో ఆ బాలుణ్ణి పట్టుకున్నారు. ఇక ఈ ఫేస్బుక్ మాయలో అనేక మంది ఆడవాళ్ల జీవితాలు నాశనమయ్యాయి. ఫేస్బుక్ పరిచయాలతో ఎన్నో కాపురాలు కూలిపోయాయి. ఎంతో మంది ప్రాణాలు సైతం కోల్పోయారు. అవతలి వ్యక్తుల గురించి తెలుసుకోకుండానే చాలా మంది ఫ్రెండ్ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసేస్తుంటారు. ఆ తరువాత చాటింగ్లు, కొద్ది రోజులకు ఫోన్లు మాట్లాడుకోవడం, ఆ తరువాత ప్రేమించుకోవడం, చివరకు వాడుకుని వదిలేయడమో లేదా చంపేయడమో, ఇలాంటి ఘటనలు లెక్కలేనన్ని చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ ఎక్కడో ఓ చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇటు అమ్మాయిల ఫోటోలతో ఫేక్ ఐడీలు సృష్టించి మగవాళ్లను బురుడీ కొట్టించిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. మరికొందరు ఫేస్బుక్ లో ఫోటోలు అప్లోడ్ చేయడం, వాటికొచ్చే లైక్లు కామెంట్లను చూసి మురిసిపోతుంటారు. ఇలా చేయడం కూడా కేటుగాళ్లకు ప్లస్ పాయింట్ గా మారుతోంది. అయినా ఫేస్బుక్ ఉన్నదే ఫోటోలు అప్లోడ్ చేసుకోవడానికి, హ్యాపీ మూమెంట్స్ ని షేర్ చేసుకోవడానికి. అలాంటిది ఫోటోలు అప్లోడ్ చేయొద్దంటే ఇక ఎఫ్బి ఎందుకు వాడడమనే కదా మీ డౌట్. అక్కడికే వస్తున్నాం. సమస్య మన వరకు రానంతకాలం అంతా బాగానే ఉంటుంది. మనదాకా వస్తే గాని తెలియదు దాని ఎఫెక్ట్ ఏంటో. మనం చేసే చిన్న చిన్న తప్పులనే కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటూ ఉంటారు. అందుకే ఫేస్బుక్ లో ఎక్కువగా ఫోటోలు అప్లోడ్ చేయొద్దని సూచిస్తున్నారు పోలీసులు. ఒకవేళ అప్లోడ్ చేయాలనుకుంటే పర్సనల్ సెట్టింగ్ ఉండేలా చూసుకోవాలంటున్నారు. మరోవైపు ఏదైనా సమస్య వచ్చాక బాధపడడం కంటే ముందే అది రాకుండా జాగ్రత్త పడడం మేలంటున్నారు సైబర్ నిపుణులు. ఇక వివిఐపి, విఐపి, సినీ ప్రముఖుల పేర్లతో ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తే నమ్మవద్దని సూచిస్తున్నారు. సరిగ్గా తనిఖీ చేసుకున్నాకే ముందుకెళ్లాలని, డబ్బులు అవసరమని చాట్ చేస్తే మాత్రం సదరు వ్యక్తికి ఫోన్ కాల్ చేసి నిజమా కాదా అన్నది నిర్ధారించుకోవాలని అంటున్నారు. పిల్లలు, వృద్ధులకు
వైద్య చికిత్సలకు డబ్బులు అవసరం ఉన్నాయని, గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు అడిగితే ట్రాన్స్ఫర్ చేయవద్దని చెబుతున్నారు. వివిఐపి, విఐపి, సినిమా తారలు, సెలబ్రిటీలు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా డబ్బులు అడగరని, అలా ఎవరైనా అడిగితే తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఒక ఫేస్బుక్ మాత్రమే కాదు, మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోనూ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాస్త అలర్ట్గా ఉంటే మంచిది. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.